شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. نحمدہ ونصلی علی رسولہ الکریم، اما بعد. సోదర మహాశివులారా, నేడు ఇన్షాల్లా ఒక ప్రయాణికుడు ప్రయాణ స్థితిలో ఉపవాసం ఉండవచ్చా లేదా అనేటువంటి విషయాన్ని ఇన్షాల్లా తెలుసుకుందాము. సోదర మహాశివులారా, ఒకవేళ ప్రయాణం చేసేటువంటి సమయంలో ఉపవాసం ఉండడం వల్ల మనకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి భయము ఉండినట్లయితే ఆ వ్యక్తి ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. మరియు అతడు విడిచిపెట్టినటువంటి ఆ ఉపవాసాన్ని రమదాను నెల అనంతరము కదా చేసుకోవాలి. కానీ నేడు అల్హమ్దులిల్లా మనం చూసుకున్నట్లయితే మనం ఎన్నో మైళ్ళ దూర ప్రయాణాన్ని కూడా ఒక గంటల్లో మనము మన ప్రయాణాన్ని ముగించుకోవచ్చు. అలాంటి సాధనాలు అల్హమ్దులిల్లా నేడు ఉన్నాయి. అలాంటి సమయంలో ఒక ప్రయాణికుడు ప్రయాణ స్థితిలో ఉపవాసం ఉండడము అతనికి కష్టతరము ఏమీ కాదు. ఒకవేళ ప్రయాణ స్థితిలో ఉపవాసం ఉండడం వల్ల అతనికి కష్టము కలగదు అనేటువంటి భయం ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఉపవాసం ఉండవచ్చు. కానీ ఒకవేళ ఇబ్బంది ఏర్పడుతుంది అనేటువంటి భయం ఉన్నట్లయితే ఆ వ్యక్తిపై ఎలాంటి అభ్యంతరము లేదు, అతడు ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలుపుతున్నాడు, మన్ కాన మిన్కుమ్ మరీదన్ ఔ అలా సఫరిన్ ఫఇద్దతుమ్ మిన్ అయ్యామిన్ ఉఖర్. అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిపై ప్రయాణికుడు తను ఇతర దినాలలో ఇతర రోజుల్లో అతడు తన యొక్క ఉపవాసాన్ని పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా హంజా బిన్ అమర్ అల్ అస్లమీ రదియల్లాహు తఆలా అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి ఈ విధంగా ప్రశ్నించారు, అసూము ఫిస్ సఫర్, ఓ ప్రవక్త, నేను ప్రయాణంలో ఉపవాసం ఉండవచ్చా? వకాన కసీరు సుయామ్, ఎందుకంటే అతడు ప్రయాణ స్థితిలో కాకుండా ఇతర దినాలలో కూడా చాలా ఉపవాసాన్ని ఉండేటువంటి వ్యక్తి. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధంగా అన్నారు, వ ఇన్ షీత ఫసుమ్ వ ఇన్ షీత ఫఅఫ్తిర్, ఒకవేళ ప్రయాణ స్థితిలో నీవు కోరుకుంటే ఉపవాసం ఉండు, ఒకవేళ నీకు ఇబ్బంది కలుగుతుంది అని అనుకుంటే నీవు ఉపవాసాన్ని విరమించుకోవచ్చు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. సోదర మహాశైలారా, అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఅలాను వారు ఉల్లేఖిస్తున్నారు, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రయాణంలో ఉన్నాము, ఫలం యయిబ్ అస్సాయిము అలల్ ముఫ్తిర్ వలల్ ముఫ్తిరు అలస్సాయిమ్. ఆ ప్రయాణ స్థితిలో కొంతమంది ఉపవాసం ఉన్నారు, కొంతమంది ఉపవాసాన్ని విరమించుకున్నారు. ఉపవాసాన్ని విరమించుకున్నటువంటి వారు ఉపవాస స్థితిలో ఉన్నటువంటి వారిని దూషించడము లేదు. అదేవిధంగా ఉపవాసం ఉన్నవారు ఉపవాసం లేని వారిని కూడా దూషించడం లేదు. అనగా ఈ యొక్క వాక్యాల ద్వారా హదీసుల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఒకవేళ ప్రయాణ స్థితిలో ఇబ్బంది కలుగుతుంది అనుకున్నట్లయితే ఆ వ్యక్తి ఉపవాసాన్ని విరమించుకోవచ్చు, ఒకవేళ ఇబ్బంది కలగదు అని అనుకున్నట్లయితే అతడు ఉపవాసం ఉండవచ్చు. కానీ ఏ వ్యక్తికైతే ఉపవాసం ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతుందో అలాంటి సమయంలో ఖచ్చితంగా అతడు ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఎందుకంటే ఇది అల్లాహ్ తాలా తరపున లభించినటువంటి ఒక వెసలుబాటు. ఒక వ్యక్తి ఇబ్బంది కలుగుతున్నా కూడా ఉపవాసం ఉన్నాడు అంటే ఇది ప్రవక్త మరియు అల్లాహ్ తాలాకు ఇచ్చినటువంటి వెసలుబాటును వారు కోల్పోవడంలో అవిధేయులవుతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మేము ప్రయాణంలో ఉన్నాము అనగా జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తాలాను వారు అంటున్నారు, మేము ప్రయాణంలో ఉన్నటువంటి సమయంలో ఖురా అల్ ఘమీమ్ అనేటువంటి ప్రాంతంలో చేరగానే మాకు ఉపవాస స్థితిలో ప్రయాణము చేయడము చాలా ఇబ్బందిగా మారిపోయింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మా యొక్క ఇబ్బందిని తెలుసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ఒక నీటి పాత్రను తెప్పించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇఫ్తార్ చేశారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి మేము కూడా ఇఫ్తారు చేస్తాము, కానీ కొంతమంది అదే ఇబ్బందిలో సహనాన్ని పాటిస్తున్నారు కానీ ఉపవాసము విరమించుకోవడం లేదు. అలాంటి వారిని ఉద్దేశిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అన్నారు, ఉలాయికల్ ఉసాత్, వారే అవిధేయులు. అనగా అల్లాహ్ తాలా ఇచ్చినటువంటి ఒక వెసులుబాటును వారు ఉపయోగించుకోవడం లేదు. అదే ప్రయాణంలో ఒక వ్యక్తి చుట్టూ కొంతమంది గూమిగూడు ఉన్నారు, కొంతమంది అతనిపై నీడ పడుతున్నారు, కొంతమంది అతనికి గాలి వచ్చేలా అతనికి కొన్ని వస్తువుల ద్వారా గాలి ఇస్తూ ఉన్నారు, వీస్తూ ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తిని చూసి, ఏమిటి ఈ వ్యక్తికి ఏమైంది, ఈ విధంగా మీరు ఎందుకు అతనిపై నీడ ఇస్తున్నారు, ఇతని బాధ ఏంటి? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో సహాబాలు అన్నారు, ఈ వ్యక్తి ఉపవాసం ఉన్నాడు, ఉపవాస స్థితిలో ప్రయాణం చేయడం ఇతనిపై చాలా ఇబ్బందిగా మారిపోయింది, ఇతడు ఉపవాసాన్ని విరమించుకోవడము లేదు, అదేవిధంగా ఉపవాస స్థితిలో ప్రయాణం చేయడం వల్ల ఇతనికి చాలా ఇబ్బంది, అనారోగ్యంగా మారిపోయాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అన్నారు, లైస మినల్ బర్ ఫి సఫర్ అస్సౌమ్, సఫర్ అనగా ప్రయాణంలో ఉపవాసం ఉండడము అది ఒక మంచి పని ఏమీ కాదు. అనగా పుణ్యఫలము, పుణ్యము లభించేటువంటి పుణ్యకార్యము ఉమ్మడికి కాదు, అల్లాహ్ తాలా అతనికి ఒక వెసలుబాటును ఇచ్చాడు కాబట్టి ఆ వెసలుబాటును మనము ఉపయోగించుకోవాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. సోదర మహాశివులారా, ఈ హదీసుల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఉపవాస స్థితిలో అనగా ప్రయాణము చేయడం ఇబ్బంది కలిగినట్లయితే ఉపవాసాన్ని విరమించుకోవచ్చు, తర్వాతి రోజుల్లో ఖజా చేసుకోవాలి. ఒకవేళ ఇబ్బంది కలగదు అనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే అల్హమ్దులిల్లా ఉపవాసం కూడా ఉండవచ్చు. అల్లాహ్ మనందరికీ కూడా ఖురాన్ మరియు హదీసు ప్రకారం జీవితాన్ని గడిపేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.